బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలినేని దారెటు ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ సమయంలో హైదరాబాద్లో ముఖ్య అనుచరులతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ భేటీకి 20 మంది వైసీపీ కార్పొరేటర్స్ వచ్చారు. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరుతారు అన్న ప్రచార నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు నిన్న సాయంత్రం జగన్తో బాలినేని భేటీ అయ్యారు. ఇంతలోనే హైదరాబాద్లో కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ ప్రాధాన్యత నెలకొంది. అంతేకాదు జగన్తో జరిగిన చర్చల తీరుపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం బాలినేనిని జగన్తో భేటీకి మంగళవారం రావాలని ఆహ్వానం పంపింది. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, కాంగ్రెస్ పార్టీ నుంచి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏపీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇప్పటికే అటు సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతమేరకు జగన్ కి అదే విధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తరచూ కొంతమేరకు విభేదాలు ఏర్పడడంతో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాల వల్ల అటు జగన్ అదే విధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొంతమేరకు అయితే మాత్రం పార్టీ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ మొదటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అటు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పటికీ అటు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు అని కొంతమేరకు అయితే మాత్రం పార్టీకి దూరంగా ఉన్నారు, ఎలాంటి విషయాల్లో కూడా కలగజేసుకోవడం లేదని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ని 43 మందిని గెలుచుకున్నప్పటికీ టీడీపీ అధికారంలో